బానే ఉన్నాం సార్. ఎలా ఉంది సార్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? పరిపాలన బానే ఉంది. ముందు అసలు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ కోసం పెద్దగా ఎదురు చూసేవాళ్ళు కూడా లేరు మా అభిప్రాయం అయితే. ఏదన్నా రావాలా అది రాలి ఈ రాలేదు అన్నీ వాళ్ళు ఇంటికి తెచ్చిస్తున్నారు. అందువల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, జనం బాగానే ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ డెవలప్మెంట్ లేదు రాష్ట్రంలో. యువతకు కూడా రాబోయే కాలం ముందు గడ్డుకాలం ఏర్పడబోతుంది అని చెప్పి అనుకుంటున్నారన్నా, ఏమంటారు మీరు? ఏమి అదేం లేదండి, ఉత్త ప్రచారమేనది. ఇప్పుడు మాకు అసలు వర్కర్లు దొరక చేస్తున్నాం మేము. అప్పుడు ఇప్పుడు దాకా మా స్వామి మేము మాట్లాడుకుంటుంది అది, మన ఇక్కడ లాభం లేదు, యూపీ వాళ్ళు హర్యానా వాళ్ళు డ్రైవర్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. పని చేసేవాడేడి ఒట్టి మాటలు అవన్నీ, పని చేసుకుంటే హాయిగా బతుకొచ్చేయాలి అన్న. ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే అందరూ తృప్తిగానే ఉన్నారంట అన్న? తృప్తిగానే ఉన్నారు. అంటే కొంతమందికి అందడం లేదు అని చెప్పాలి. వాస్తవం అయితే ఒక నేను ఒకవేళ పార్టీ కార్యకర్తగా అభిమానం అయితే అయి ఉండొచ్చు, ఫ్రాంక్గా చెప్తున్నా. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కువ నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలే గవర్నమెంట్లో. వాళ్ళకి ఏం అందలా, ఊరక మావాళ్ళు అనుకోవటమే కానీ పై వాళ్ళకే కానీ కింద వాళ్ళకి ఏం అందలా. ఈరోజు నా గడప గడప కానీ తిరుగుతుంటే ప్రతి ఇంటికాడ వాళ్ళని ఊడు కొచ్చింగ్ చేయడానికి లేదు, ప్రతి ఇంట్లో ఆఖరికి నిన్న ఏదో టీవీలో చూపిస్తున్నారు. వరలరామయ్య భార్యకు కూడా రైతు భరోసా. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకు కూడా అంతుంది. ఇప్పుడే అంతకుముందు ఏమి లేదు, వాళ్ళ వరకు మా గవర్నమెంట్ వాళ్ళు అనుకోవటమే. ఎవడో తిన్నాడు తిన్నాడు కానీ ఇవాళ వాస్తవంగా కింద వాళ్ళకి వచ్చినాయి అన్నీ. వాళ్ళు పెత్తనం చేయాలి. అసంతృప్తి ఒకటేనండి నాకు తెలిసి గవర్నమెంట్ మీద. తెలుగుదేశం వాళ్ళు దోచుకోవడానికి కుదరలేదని, తెలుగుదేశం వాళ్ళు పెత్తనం చేయడానికి కుదరలేదని అసంతృప్తి ఉంది మా పార్టీ లీడర్లు కొంతమందికి. అది తప్పితే సామాన్య జనం అందరూ హ్యాపీగా ఉన్నారు. కులంతో ఈ పథకాలు అయితేనేమి ఏమైనా సరే జరుగుతుంది ఒక వర్గం వారికే ఈ గవర్నమెంట్లో అని చెప్పి అనుకుంటారు. ఆ మాట అంటే అసలు ఎమ్మెల్యేలు తిరగలరా వాళ్ళల్లో తరుగుతారు నిజమే. ఖచ్చితంగా ప్రతి ఇల్లు తిరుగుతున్నారుగా. ఏడన్నా ఒకసారి మిగతా మీలాంటి వాళ్ళు తీసేయండి. తెలుగుదేశానికి అనుకూలమైన టీవీల్లో కానీ పేపర్లో కానీ ఏడన్నా ఎమ్మెల్యేలు ఎంబడబడ్డారు, ఎమ్మెల్యేలు కొట్టబోయారు తిడుతున్నారని ఏడన్న వచ్చిందా? వస్తుంది ఏడన్నా? ఉత్త మాటలు అవన్నీ తెలుగుదేశం వాళ్ళు జనాలను కాకుండా ఆంధ్రజ్యోతిని ఈనాడిని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. అదే వాళ్ళకి పతనం. అది అన్న ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందన్న? బాగానే ఉందండి. అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నారు? అందుబాటులోనే బాగానే ఉన్నాడు ఆయన, అందుబాటులోనే ఉన్నాడు. కాకపోతే ఆయన పరిధిలో ఆయన చేయగలిగిన వరకు ఆయన చేస్తున్నాడు. ఏ టైం అయినా కార్యకర్తలుగా మాకు ఏ టైం అయినా ఫోన్ అందుబాటులో ఉంటాడు, రిసీవింగ్ బాగానే ఉంటుంది, మర్యాదగా ఉంటాడు. అది చాలు కదా మనకి, మనకేమన్నా అన్నం వండి పెట్టాలన్న రోజు ఏం లేదు కదా. అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో ఆయన ఎలక్షన్లప్పుడు మాత్రం కనపడ్డారని కొంతమంది అంటారు. ఒట్టి మాటలు. ఆయన సంవత్సరంలో 30 కాదు 300 లేనే ఉంటాడు ఆయన ఒంగోలులోనే. మనం ఎప్పుడు కావాలన్నా వస్తాడు. అదే అయ్యాన్ని ఒట్టి మాటలు. అన్న గతంలో రాజకీయ నాయకులు పనితీరు అంటే అసెంబ్లీలో నడుచుకునే విధి విధానాలతో పాటు కానీ ఇప్పుడున్న పనితీరు మీరు ఎలా గమనిస్తున్నారు అన్న? అంటే మార్పు జనంలో మార్పు వస్తుంది, వాళ్ళల్లో వస్తుంది, అందరిలో. ఈ టీవీలు ఎక్కువైనాకనే సగం ఎక్కువ తిడితే కానీ చూపించకపోతుంటారు, మామూలుగా మారితే చూపించిపోతుంటారే. అందుకని వీళ్ళు అవసరం లేకపోయినా తిడుతున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంత దూరం మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుంది ఎవరైనా. అన్నా ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న స్పందించి గుడ్డలోడి తీసుకొడతాను చెప్తూ కొడతాను అంటాం మీద మీరు ఎలా? అదే బాగలేదు అంటుంది. ఇప్పటివరకు కూడా అయితే నేను ముందుకు రాలేదు, నా సహనాన్ని వాళ్ళు పరీక్షించారు, ఇప్పుడు నేను అవుట్ బర్స్ట్ అయ్యానని చెప్పి అంటున్నాను. ఆయన ఇప్పుడు అయ్యేది ఏముంది, ప్రజారాజ్యం పెట్టినప్పుడే పంచరోడ్ తీసుకొడతా అన్నాడు కదా. అప్పుడే ఆయన కొత్తగా ఇవాళ బరస్ట్ అయితే ఆయన ఎప్పుడు బరస్ట్లోనే ఉంటాడుగా. అది చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి మనకేం నచ్చట్లేదు అతను భాష. ఇక పెద్ద పెద్దవాళ్ళకి చదువుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏం నచ్చుతుంది అన్న? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కదన్నా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో వాళ్ళిద్దరు కలిసి లేదా కూటమికి ఏర్పడి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏ ఇబ్బంది ఏమి ఉండదండి. వాళ్ళిద్దరు కలుగుతారు కానీ జనమంతా కలవరుగా. ఓట్లు వేసేవాళ్ళు వేరు కదా, వాడు కాదు కదా వేసేది. అందువల్ల వాళ్ళు ఎంతమంది అయినా ఇబ్బంది లేదు. పైగా జనాలకు కూడా నచ్చాలిగా. ఇప్పుడు ఇవాళ తిట్టుకొని రేపు ఓటేసుకుంటే ఏడ నచ్చుతారు. కారణం ఉండాలి, తిట్టడానికి ఒక కారణం కావాలా, మళ్ళీ మంచోడు అంటానికి ఒక కారణం కావాలా. వాళ్ళకాడ అదేది లేదు కదా. అందువల్ల పెద్ద జనం కూడా పట్టించుకుంటున్నారు వీళ్ళని. ఏం లేదు, అవన్నీ మామూలే. అయినా గతంలో చూసుకుంటే 151 సీట్లు రావడం జరిగింది వైసీపీకి. ఇప్పుడు ఎలా ఉండబోతున్నాను, ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా ఉంది? ఏం సీఎం గారు 175 అంటున్నాడు, ఏం వస్తాయో ఒకటికి తెలుసు, మనకు తెలియదు కదా. అది జనంలో అయితే అంత వ్యతిరేకత ఏమి అనిపించట్లా. బాగానే ఉన్నట్టుంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటు కారణం.